అనుభవజ్ఞుడు వయసు కూడా బాగా ఉన్నవారు మరి ఏ విధంగా ఇవన్నీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారో నాకైతే ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే సహజంగా తనకైతే ఇవన్నీ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అయినా కూడా ఇవి రిలీజ్ చేస్తున్నారంటే నేను అనుకోవడం బహుశా పార్టీ ఆదేశాల మేరకు రిలీజ్ చేస్తుంటారని అనుకుంటున్నాను ఎందుకంటే ఆ అనుభవం మేరకు ఇప్పుడు మిగతా డిపార్ట్మెంట్లు మిగతా విషయాలు వచ్చేసి కొద్దిగా ఎక్కువైనా తక్కువైనా ముందైనా వెనకైనా చెప్పేదానికి అవకాశం ఉంటుంది కానీ ఆర్థిక శాఖలో అన్ని ఫిగర్స్ తో పాటు ఉండేటివి కాబట్టి ఎక్కువ తక్కువ చెప్పేదానికి ఎటువంటి ఆస్కారాలు ఉండవు ఉదాహరణకు ఏమంటారంటే నంబర్ 1 పాయింట్ YSRC government misleading both the center and the people of AP on actual position of the state finances. And the YSR Congress party tappudova pattistundanta. Kendraniki gaani, Andhra Pradesh rashtraniki gaani, aarthika paristhiti meeda. Rendavadi em antaru, chaala ekkuva appulu techaranta, mari adi kuda ekkuva vaddilakanta. Moodavadi రిజర్వ్ బ్యాంక్ శాంక్షన్స్ పెట్టిందంట ఏది వేస్ అండ్ మీన్స్ అంటే మన ఓడి ఏదైతే ఉంటుందో వాటి మీద శాంక్షన్స్ అంట ఎన్ఆర్జిఎస్ తర్వాత ఇతర సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ జల్ జీవన్ మిషన్ ఇటువంటివన్నీ కూడా మరి రాష్ట్రం సరిగ్గా నిర్వహించడం లేదంట కాబట్టి కేంద్రము ఆర్థిక వాటి బాగా అందజేయడం లేదంట భాగం ఆరు వేల కోట్లు పద్నాలుగు పదహైదవ ఆర్థిక సంఘంకు సంబంధించిన గ్రాంట్ ఏదైతే ఉందో అది కనపడడం లేదంట ఎన్నో రైల్వే లైన్స్ అవన్నీ కూడా మరి సరిగ్గా నిర్వహించడం లేదంట ఇది రామకృష్ణుడు గారి ఆరోపణలు ఇంకా ఇతర ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే ఫస్ట్ ఇప్పుడు లేటెస్ట్గా చాలా చక్కటి ఆర్టికల్ వచ్చిందన్నమాట టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఫ్యాక్చువల్ పొజిషన్ ఏది దేని మీద బేస్ చేసుకొని ఫ్యాక్చువల్ పొజిషను ప్రొవిజనల్ ఏదైతే సిఏజీ వాళ్ళు ఇచ్చే ప్రిలిమినరీ రిపోర్ట్ ఉంటుందో ఆ రిపోర్ట్ అంటే మంత్లీ మంత్లీ ఇచ్చే రిపోర్ట్ ఉంటుందో ఆ రిపోర్ట్ను బేస్ చేసుకొని ఇది సిఏజీ వాళ్ళు రెగ్యులర్గా మంత్లీ మంత్లీ ఇష్యూ చేస్తారనమాట ప్రొవిజనల్ వాటిలో ఏమంటున్నారంటే హెడ్లైన్స్ వచ్చేసి ఏపీ ఇంప్రూవ్స్ ఇట్స్ ఫిజికల్ డెఫిసిట్ డిస్పైట్ ఆట్స్ ఎంతో ప్రతికూల పరిస్థితి ఉన్నా ఎంతో దుర్భరమైన పరిస్థితి ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచింది నంబర్ వన్ ఆ ఆర్టికల్లో నాట్ విత్స్టాండింగ్ ద ఛాలెంజెస్ పోస్డ్ బై కోవిడ్-19 ద స్టేట్ గవర్నమెంట్ సీమ్స్ టు హ్యావ్ సెట్ ద ఫిజికల్ మేనేజ్మెంట్ ఆన్ రైట్ ట్రాక్ అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా కోవిడ్ వలన ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక సరైన మరి త్రోవలో ఆర్థిక పరిస్థితిని పెట్టింది అనేది నంబర్ టూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము హ్యావ్ ఇన్ఫ్యూజ్డ్ మచ్ రిక్వైర్డ్ ఎనర్జీస్ టు ద ఫిజికల్ హెల్త్ ఆఫ్ ద స్టేట్ ఏదైతే ఒక మరి ఆర్థిక పరిస్థితికి కావాల్సిన మరి ఒక శక్తి అవసరం ఉందో అది ఇచ్చినట్లు కనపడుతూ ఉంది అని చెప్పేసి ఈ ఆర్టికల్లో అదేవిధంగా ద డెట్ రేషియో ఇస్ సబ్స్టాన్షియలీ లో ఇన్ ద లాస్ట్ 3 ఇయర్స్ అగెన్స్ట్ ద డెట్స్ మేడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ టీడీపీ గవర్నమెంట్ అంటే మన స్థూల ఉత్పత్తికి మన అప్పు అనేది ఒకవేళ ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే గత ప్రభుత్వం 2014-19 ఏదైతే ఉందో అప్పటికి ఇప్పటికి చూసినట్లయితే ఇప్పుడు చాలా మెరుగుపడింది ద లేటెస్ట్ సిఏజీ ప్రిలిమినరీ రిపోర్ట్ ఫర్ 2021-22 ఫిజికల్ పుట్ ద టోటల్ డెట్స్ మేడ్ బై ద ఏపీ గవర్నమెంట్ డ్యూరింగ్ ద పీరియడ్ 25,194 crore ఎక్సెట్రా ఎక్సెట్రా అంటే ఈ భాగంలో ఈ పారాగ్రాఫ్లో ఏమంటున్నారు ఏదైతే బడ్జెట్లో ఇంత అప్పు చేయాల్సిన అవసరం వస్తుందని అన్నారో ఆ అప్పు కూడా చేయకుండా ఇంకా తక్కువ అప్పుతోనే మరి ఈ సంవత్సరము ముగిసింది అనేది ఇది ముఖ్యమైన అంశం అంటే ఎంత అన్యాయంగా 37,000 crore యాక్చువల్గా అప్పు చేయాల్సిన అవసరం ఉంటే 25,000 crore మాత్రమే అప్పు చేశారని చెప్పి కూడా ఈ ఆర్టికల్లో మరి పేర్కొంటున్నారు అంటే ఎంత అన్యాయంగా తప్పుడు సమాచారం ఇవ్వడము తప్పు దోవ పట్టేయడము ప్రతి ఒక్కటి కూడా రాంగ్ ఫిగర్స్ ఇవ్వడం ఏమంటున్నారు ఆర్థిక పరిస్థితి వాస్తవానికి ఏదైతే
మా నిష్పత్తి తీసుకున్నట్లయితే 2014-15 నుంచి చూసినట్లయితే మన ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే అప్పు ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లు స్థూల ఉత్పత్తి మీద 2014-15 3.95% ఉండేది 15-16కి వచ్చేటప్పటికి 3.65 16-17కి వచ్చేటప్పటికి 4.52 17-18కి వచ్చేటప్పటికి 4.12 18-19కి వచ్చేటప్పటికి 4.06 19-20కి వచ్చేటప్పటికి 4.11 20-21కి వచ్చేటప్పటికి 5.44 21-22కి వచ్చేటప్పటికి 2.10 దాదాపు భారతదేశంలో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు 3.95 నుంచి కన్సిస్టెంట్గా 4 అంటే 95 తీసుకున్నా 65 తీసుకున్నా ఇంచుమించు 4 ఒక్క కోవిడ్ పరిస్థితుల్లో మాత్రం ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 5కు పోవడం జరిగింది కోవిడ్ పరిస్థితుల్లో మరి ఈరోజు 2.10 అంటే దీనివల్ల ఏమి మనకు అర్థమవుతుండేది తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా మాజీ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు శ్రీ యనమల రామకృష్ణుడు గారు చెప్పిన సమాచారము కరెక్టా కాదా అని చెప్పేసి ఈరోజు ప్రజలే దీన్ని బట్టి చూడాలి మరి తెలుగుదేశం పార్టీ చెప్పే ప్రకారము చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది ఆంధ్ర రాష్ట్రం అని కానీ ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే మన అప్పు ఏదైతే ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే లోటు ఏదైతే నిష్పత్తిగా తీసుకున్నట్లయితే 2.10 భారతదేశంలో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ నిజం చెప్పాలంటే ఆర్థిక సంఘం ఇచ్చిన లిమిట్స్ కంటే కూడా చాలా తక్కువలో ఉన్నాం అదేవిధంగా ఈరోజు వాళ్ళు చేసిన పరిస్థితికి ఆర్బీఐ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ పార్లమెంట్ కానీ పబ్లిక్ కానీ ఏ ఒక్కరి దగ్గరికి కూడా వీలైనంత శక్తి సామర్థ్యాలు పెట్టి ప్రతిపక్షం వాళ్ళు రాష్ట్రం మీద ఒక చెడ్డ అభిప్రాయం వచ్చేట్టుగా బ్యాంక్స్ అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా మనకు సహాయము అందించకుండా ప్రయత్నము మరి అన్ని చోట్ల కూడా పార్లమెంట్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రతి ఒక్క దగ్గర పని కట్టుకొని మీడియా ద్వారా కానీ ప్రత్యేకంగా వాళ్ళ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ పోవడము మాట మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు మరి ఫిస్కల్ డెఫిసిట్ 2.10కి ఎట్లా వస్తుందండి అసలు ఎంత అన్యాయంగా తయారైనదంటే కేవలము ఈ రాష్ట్ర ప్రభుత్వము పరిపాలన చేస్తూ ఉంది చక్కగా చేస్తూ ఉంది కోవిడ్ను కూడా ఎదుర్కొంది మరి సామాన్య మానవుణ్ణి కాపాడుకుంది మరి ఇవన్నీ చేస్తే వీరికి మంచి పేరు వచ్చిందంటే గవర్నమెంట్కి మంచి పేరు వచ్చినా ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వచ్చినా మాకు ఉనికి ఉండదనే ఉద్దేశంతో చేసే దుష్ప్రచారం తప్ప వేరే కాదని చెప్పి భావిస్తూ ఉన్నాం చాలా అసలు బాధతో భావిస్తున్నాం పైగా ఎంత అద్వానమైన పరిస్థితి అంటే వాళ్ళది ఈరోజు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీ ఇది ఇచ్చిన సిఏజీ రిపోర్ట్ సిఏజీని కూడా తప్పుపడుతున్నారు అంటే ఎవరండి మీకు పోనీ ఎవరిని నమ్ముతారు ఒకనకప్పుడు సిబిఐని తప్పుపడుతుంది ఒకనకప్పుడు కేంద్ర ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ వ్యవస్థలను తప్పుపడుతుంది మీకు సూటబుల్ అయితేనేమో అది కరెక్టు మీకు సూటబుల్ కాకుండానేమో తప్పు ఈరోజు సిఏజీ తప్పంట అసలు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నది సిఏజీ తప్పంట ఏ రోజుకి కూడా 2-2 కలిస్తే 4 అవుతుంది కానీ 2-2 కలిస్తే 3 కాదు 5 కాదు ఇది వాళ్ళు కనుక్కోవాలి అసలు అప్పు చూసినట్లయితే వ్యవస్థీ పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు 1,20,500 కోట్లు సుమారుగా ఉన్నట్లయితే అది 2,68,200 కోట్లు సుమారుగా గత ప్రభుత్వంలో చేయడం జరిగింది అదేవిధంగా గ్యారంటీస్ ఏదైతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉంటాయో ప్రభుత్వ రంగ సంస్థలు ఆ గ్యారంటీలు మే 2019కి గాను 39,000 కోట్లు సారీ కట్టవలసినది ఇంచుమించు 40,000 కోట్లు ఉండగా గ్యారంటీలు వచ్చేసి 59,200 కోట్లు మే 2019కి ఉండడం జరిగింది మరి అదే తెలుగుదేశం ప్రభుత్వము 2014లో వాళ్ళు పగ్గాలు తీసుకున్నప్పుడు
గ్యారంటీలు కేవలం 14,000 కోట్లు. 14,000 కోట్ల నుంచి వాళ్ళు 59,000 కోట్లకు పెంచడం జరిగింది. మరి ఇంచుమించు 40,000 కోట్లు సుమారుగా ఇటువట్లో బిల్లులు కట్టకుండా పెండింగ్ పెట్టిపోవడం జరిగింది. ఈరోజు అప్పు అప్పు అంటున్నారు. అప్పు చూసినట్లయితే గత ప్రభుత్వం 2014-15 సంవత్సరం సంవత్సరము మరి పెరుగుదల చూస్తే 19.46% వాళ్ళ పెరుగుదల ఉండగా ఈ ప్రభుత్వంది 15.77%. అంటే వాళ్ళు ఇంచుమించు 19.5% పెరిగితే ఈ ప్రభుత్వం 15.5% పెరిగింది. అంటే ఎవరు జాగృతగా మరి ఆర్థిక వ్యవస్థను చూసుకున్నట్లు. పైగా ప్రతి ఒక్కసారి కూడా యనమల రామకృష్ణుడు గారు ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంతో పోలుస్తారు. కోవిడ్ పరిస్థితిని ఎవరైనా కానీ కోవిడ్ పరిస్థితిని ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ పరిస్థితుల్లో ఉన్న కోవిడ్ సమస్యల్లో ఉన్న మరి ప్రభుత్వ అంకెలను నాన్ కోవిడ్ సమస్యలతో ఏ విధంగా పోలుస్తారండి? ఇది భావ్యమేనా? అసలు మాట మాట్లాడితే ఎక్కువ అప్పు. ఈరోజు ఎక్కువ అప్పు చేసినట్లు ఎవరు? ఆ ప్రభుత్వం ఎక్కువ అప్పు చేసిందా? ఈ ప్రభుత్వం ఎక్కువ అప్పు చేసిందా? అప్పటి కష్టాలు ఎక్కువనా? ఇప్పుడు కష్టాలు ఎక్కువనా? అప్పటి ఆర్థిక పరిస్థితి దేశ పరిస్థితి ఎట్లుండింది? ఇప్పుడు దేశ పరిస్థితి ఎట్లుంది? ఆ రోజు 19.5% పెరుగుదలతో అప్పు చేసినప్పుడు దేశంలో క్లిష్టమైన పరిస్థితి ఎక్కడ లేదు. ఈరోజు 15.5%తో అప్పు మనం చేసినప్పుడు ఈ ప్రభుత్వము దేశమే కాదు ప్రపంచంలో అంతా కూడా ఒక క్లిష్టమైన పరిస్థితి ఉంది. ఇటువంటి తప్పుడు సమాచారం ఇస్తూ తద్వారా రాష్ట్రానికి చెడ్డ పేరు తెస్తూ తద్వారా బ్యాంకులకు కానీ ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా మరి ఒక భయభ్రాంతులు సృష్టించే ఒక చాలా దుర్మార్గమైన చర్య ఏవైతే వీళ్ళు తీసుకుంటున్నారో ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవేళ అప్పు చేసినా ఏ పరిస్థితికి చేసిందనేది కూడా మరి గమనించాల్సిన అవసరం ఉంది. మాట మాట్లాడితే శ్రీలంకతో పోలిక. ఏం సంబంధం అండి శ్రీలంక? ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో కేవలము 2.1% ఉంది. ఏ పరిస్థితుల్లో ఏ పద్ధతిలో మీరు పోలుస్తున్నారు శ్రీలంకతో? ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయవలసిన అవసరం వచ్చిందో ఎక్కడ ఖర్చు పెట్టింది? ఇది సామాన్య మానవుని కాపాడుకునేదానికి ఇంచుమించు 1,46,000 కోట్లు డీబీటీ ద్వారా. డీబీటీ ద్వారా ఎటువంటి స్కీములకు? ప్రతి ఒక్కటి కూడా బడుగు బలహీన వర్గాలకు కానీ సామాన్య మానవునికి కానీ స్ట్రైట్గా నేరుగా వాళ్ళ అకౌంట్లో చేరేటట్లు. ప్రతి ఒక్కటి డీబీటీనే. వాళ్ళ మాదిరి జన్మభూమి కమిటీలు పెట్టలేదు, వాళ్ళ మాదిరి నచ్చిన వాళ్ళకే ఇవ్వలేదు, వాళ్ళ మాదిరి పార్టీ సభ్యులకే ఇవ్వలేదు. ప్రతి ఒక్కరికి కులము మతం చూడకుండా పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా సాచ్యురేషన్ మోడ్లో ఇవ్వడం జరిగింది. ఎటువంటి స్కీములు? అమ్మఒడైతేనేమి, విద్యాదీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, మరి చదువు అయితేనేమి, నాడు నేడు స్కూల్స్ అయితేనేమి, బళ్ళు అయితేనేమి, నాడు నేడు ఆసుపత్రులు అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, ఆసరా అయితేనేమి, చేయూత అయితేనేమి, ఇవన్నీ కూడా సామాన్య మానవునికి డైరెక్ట్గా అందేట్టుగా. ఇది కాకుండా ఇంచుమించు నాన్ డీబీటీలో 44,000 కోట్లు దాదాపు మరి బెనిఫిషరీకి అందడం జరిగింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరిని అడిగినా కూడా కోవిడ్ సమయంలో సామాన్య మానవునికి డబ్బులు అనేది చేరడము మోస్ట్ ఇంపార్టెంట్, లేకుంటే ఆర్థిక వ్యవస్థ కూలుతుందనేది ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నేషనల్గా యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం తప్పు పడుతున్నారు. మాట మాట్లాడితే ఈ ప్రభుత్వానికి పరిపాలన రాలేదు. ఎందుకు రాలేదండి? అంటే సామాన్య మానవుడిని కాపాడుకున్నందుకు మాకు పరిపాలన రాలే. ఇంతవరకు ఈ రిపోర్ట్స్ వచ్చే వరకు మాట మాట్లాడితే అప్పు. ఈరోజు ఎవరిదండి అప్పు ఎక్కువ? మీ అప్పు ఎక్కువనా? ఈ ప్రభుత్వం అప్పు ఎక్కువనా? ఈరోజు ఫిజికల్ పారామీటర్స్ ఎవరు బెటర్ అండి? మీ 4% బెటరా, మా 2% బెటరా? కేవలం 2 సంవత్సరాలు కోవిడ్ పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సామాన్య మానవుని కాపాడుకునే దానికోసం తిప్పలు పడితే దాన్ని మీరు తప్పుగా చూపిస్తారు. ఈరోజు మీకు ధైర్యం ఉందండి? ధైర్యం ఉంది వచ్చి చెప్పగలరా ఓల్డేజ్ పెన్షన్ ఎందుకు ఇస్తున్నారని చెప్పి అడగగలరా మీరు?
అమ్మఒడి ఎందుకు ఇస్తున్నారని చెప్పి అడగగలరా మీరు? నాడు నేడు ద్వారా బళ్ళు ఎందుకు మెరుగుపరుస్తున్నారని అడగగలరా మీరు? నాడు నేడు ద్వారా ఆసుపత్రుల్లో మరి ఎందుకు మెరుగుపరుస్తున్నారని అడగగలరా మీరు? రైతు భరోసా ఎందుకు ఇస్తున్నారని చెప్పి అడగగలరా మీరు? ఆసరా మీ మాదిరి అబద్ధాలు చెప్పకుండా నిజంగానే పొదుపు అక్కచెల్లెమ్మల అప్పు మాఫీ చేయడము ఎందుకు చేస్తున్నారని చెప్పి అడగగలరా మీరు? చేయుత ఎందుకు ఇస్తున్నారని చెప్పి అడగగలరా మీరు? మీరు ఏది కూడా సాధారణ మానవునికి సంబంధించిన ఏది కూడా మీరు అడిగేదానికి మీకు హక్కు లేదు. మీకు ఆ మారల్ గా ఉన్న నైతికంగా ఉన్న స్తోమత లేదు. కేవలం బుర్దదల్లడం ఒకటి. ఈ రోజు మీ బుర్దదల్లేదు కూడా ఈ రిపోర్ట్ల ద్వారా లేటెస్ట్ ఆర్థిక పరిస్థితి ద్వారా బట్టబయలై మీ పరిపాలన కంటే ఈ ప్రభుత్వం పరిపాలన బ్రహ్మాండం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎన్ఆర్జీఎస్ అంటున్నారు, రైట్, చూద్దాం అది కూడా. ఎన్ఆర్జీఎస్ 2014-15 నుంచి 18-19 వరకు చూసినట్లయితే టోటల్గా 5 సంవత్సరాలు గాను 27,340 కోట్ల పని మీరు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం 2019-20 నుంచి ఈవెన్ కోవిడ్ సంవత్సరాలు 2 సంవత్సరాలు లెక్కేసుకొని కూడా ఇప్పటికే 27,448 కోట్లు జరగడం, అంటే 3 సంవత్సరాల్లో వాళ్ళు 5 సంవత్సరాల్లో చేసిన ఎన్ఆర్జీఎస్ పని ఈరోజు చేయడం జరిగింది. ఏ విధంగా చెప్తున్నారండి మీరు ఎన్ఆర్జీఎస్ సరిగ్గా చేయడం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేదని? ఎన్ఆర్జీఎస్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు రాకుండానే మళ్ళీ మీ 5 సంవత్సరాల 27,500 కోట్ల పని మేము ఇక్కడ 3 సంవత్సరాల్లో చేసేదానికి వీలు పడిందా? మాట మాట్లాడితే ఇంట్రెస్ట్ రేట్లు, వడ్డీ రేట్లు, మీరు ఎస్డిఎల్స్ వెయిటెడ్ యావరేజ్ చూసినట్లయితే మీరు చేసిన వడ్డీ రేట్లు 2014-15లో 8.6%, 2015-16లో 8.3%, 2016-17లో 7.5%, 2017-18లో 7.5%, 2018-19లో 7.4%, 2019-20లో 7.4%, 2020-21లో 6.6%, ఈరోజు 2021లో 7.1%. అంటే ఎవరు ఎక్కువ రేటుకు అండి అప్పు చేసిండేది? మీరు 8.6, 8.3 మీరు అప్పు చేస్తే మేము కేవలం 7.1కి చేయడం జరిగింది. అప్పుడు ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారంటే కేవలం మీ దగ్గర ఒక మీడియా శక్తి ఉంది కదా అని చెప్పేసి ఈ విధంగా మీరు ప్రజలను తప్పు పట్టించడం చాలా అన్యాయం అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. వడ్డీ రేటు వెయిటెడ్ యావరేజ్ చూసినట్లయితే ఎస్డిఎల్స్ మీద, స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ మీద 2014-15 వాళ్ళు 8.6% అయితే, 15-16 8.3% అయితే, 16-17 7.5% అయితే, 17-18 7.5% అయితే, 18-19 8.4% అయితే, 19-20 7.4%, 20-21 6.6%, అండ్ 21-22 7.1%. అంటే వాళ్ళు 8% పైన యావరేజ్గా వాళ్ళు 8% వడ్డీకి వాళ్ళు అప్పు చేస్తే 7% వడ్డీకి ఈ ప్రభుత్వం అప్పు చేయడం జరిగింది. వెయిటెడ్ యావరేజ్ అందుకని దట్స్ కాల్డ్ వెయిటెడ్ యావరేజ్. ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత నేను సర్ప్రైజ్ మధ్య మధ్యలో డిస్కస్ చేస్తే నేను ఎట్లా మాట్లాడాను. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ 15వ ఆర్థిక సంఘము 14వ ఆర్థిక సంఘము ఎక్కడికి పోయినాయి డబ్బులు అంట. కరెంటు బిల్లులు మీరు పెండింగ్ పెట్టిపోతే మీరు దాదాపు 30,000 కోట్ల అప్పు ఉండేది 60,000 కోట్లకు తీసుకొస్తే, మీరు బకాయిలు కట్టాల్సిన డిస్కామ్లకు పవర్ జనరేషన్ కంపెనీస్కు పెండింగ్ పెడితే, లోకల్ బాడీస్ పెండింగ్ పెడితే ఇంచుమించు 2,200 కోట్లు లోకల్ బాడీస్కు సంబంధించిన కరెంటు బిల్లులు కట్టడం జరిగింది. అంటే మీరు అడిగే ప్రశ్న కూడా ఏ విధంగా అసలు అంటే 6,000 కోట్లు వచ్చింది ఎక్కడికి పోయిందంట? ఎక్కడికి పోయింది అంటే అంత సులభంగా ఉంటుందండి? బ్యాంకులో నా అకౌంట్ నుంచి మీ అకౌంట్కి 10 రూపాయలు మారితే రేపు పొద్దున అడుగుతారు ఎక్కడి నుంచి మారింది అనేది. అంటే చాలా సునాయాసంగా చాలా ఈజీగా ఏమంటవి మాట్లాడడం అనేది చాలా తప్పు. మరి పన్ను ఒకనొకప్పుడు ఏమన్నారు, మీకు పరిపాలన రాదు మీకు పన్ను వసూలు రాలేదు. ఈరోజు పన్ను వసూలు బాగా జరుగుతుంటే మీకు పన్ను బాగొస్తుంది కదా, మళ్ళీ ఎక్కడికి పోతున్నాయి? పన్ను బాగొచ్చినా మీకు బాధనే, పన్ను బాగా రాకున్నా
మీది ఒక విమర్శ. ఇంత అన్యాయంగా చూడండి, ఈరోజు 1920 ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి దాదాపు 14-15 నుంచి వచ్చిన పన్నే పెరగకుండా వచ్చింది. ఎందుకు పెరగకుండా వచ్చింది? ఆర్థికంగా మరి స్లోడౌన్ కావడము, కోవిడ్ రావడం. ఈరోజు వెంటనే పన్ను శాతం పెరిగింది. పన్ను బాగా పెరుగుతుందంటే రాష్ట్ర పరిస్థితి బాగున్నట్లా బాగలేనట్లా అని చెప్పి ఈరోజు మరి యనమల రామకృష్ణ గారిని అడుగుతా ఉన్నామన్నమాట. అదేవిధంగా ఫిస్కల్ డెఫిసిట్ యాజ్ పర్సంటేజ్ టు జీఎస్డీపీ చూసినట్లయితే 14-15 5.96%, 15-16 3.58%, 16-17 4.42%, 17-18 4.03%, 18-19 3.85%, 19-20 3.67%, 20-21 కోవిడ్ సంవత్సరం 5.59%, వెంటనే 21-22 2.01%. ఈ ఫిగర్స్ చూసిన తర్వాత ఏ ఒక్కరికైనా అర్థమయ్యేది ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక పరిస్థితి మరి నిర్వహణ ఏ విధంగా ఉంది అనేది. పోని ఈ ప్రభుత్వానికి పరిపాలన రాలే అని అంటారు చంద్రబాబు నాయుడు గారు. సార్, మీకు మాకు పరిపాలన చూద్దాం. మీరు బడ్జెట్ అంచనాలు ఎంత పెట్టినారు, యాక్చువల్ ఖర్చు ఎంత చేసినారు? 18-19 1,91,063 కోట్లు బడ్జెట్ అంచనా అయితే 1,64,841 కోటి ఖర్చు, అంటే 86.28%. 1,91,063 కోట్లు బడ్జెట్ అంచనాలు పెట్టగా 1,64,841 కోటి ఖర్చు చేయడం జరిగింది, అంటే 86% బడ్జెట్ అంచనాల్లో ఖర్చు చేయడం జరిగింది. 21-22 2,29,779 కోట్లు మన ప్రభుత్వము అంచనాలు వేయగా 2,20,633 కోట్లు, అంటే 96% బడ్జెట్ అంచనాల్లో ఖర్చు చేయడం జరిగింది. ఎవరిదండి ప్రూడెన్స్? యనమల రామకృష్ణుడు గారు మాట మాట్లాడితే పరిశ్రమ సరిగా లేదు. లేదండి పరిశ్రమ, చెప్తాను అది కూడా పరిశ్రమలు ఎంత ఉండే. 2019 నుంచి చూసుకున్నట్లయితే అప్పటి ప్రాజెక్ట్స్ సంవత్సరానికి యావరేజ్ ఇన్వెస్ట్మెంటు 2014 నుంచి 2019 వరకు చూసినట్లయితే యావరేజ్ పెట్టుబడులు ఎంత వచ్చినాయి ఎల్ఎండ్ఎం ప్రాజెక్ట్స్లో, లార్జ్ అండ్ మీడియం స్కేల్ ప్రాజెక్ట్స్లో? 11,994 కోట్లు. 11,994 కోట్లు యావరేజ్ సంవత్సరానికి పెట్టుబడి వచ్చింది. 2019 నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే 13,201 కోటి యావరేజ్గా పెట్టుబడి వచ్చింది. పరిశ్రమ బాగలేదండి? అంటే మీ పరిపాలనలో 11,994 కోట్లు లార్జ్ అండ్ మీడియం స్కేల్ ప్రాజెక్ట్ సంవత్సరానికి వస్తే మా ప్రభుత్వంలో 13,201 కోటి వచ్చింది. ఎవరు ఎక్కువ అండి? పైగా దీంట్లో 2 సంవత్సరాలు కోవిడ్ పరిస్థితి. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్, ఎగుమతి 19-20లో 7వ స్థానంలో ఉండగా 20-21కి వచ్చేటప్పటికి 4వ స్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెరిగింది దేశంలో. ఏ విధంగా పెరిగిందండి? 17-19-20 మొత్తం ఎగుమతి 1,04,829 కోట్లు కాగా 20-21కి వచ్చేటప్పటికి 1,24,745 కోట్లు, అంటే 7వ స్థానం నుంచి రాష్ట్రము 4వ స్థానం పెరిగి ఈ సంవత్సరం ఇంకా కూడా పెరిగింది. అంటే ఈ విధంగా చూసినట్లయితే పరిశ్రమ పెట్టుబడులు ఈ ప్రభుత్వంలో ఎక్కువ వచ్చినాయి, పరిశ్రమ పర్ఫార్మెన్సు ఈ సంవత్సరం ఈ ప్రభుత్వంలో ఎక్కువ వచ్చినాయి, ఆర్థిక పరిస్థితి ఈ సంవత్సరంలో బెటర్ ఉంది, పన్ను కలెక్షను ఈ ప్రభుత్వం వచ్చినాక బెటర్ అయింది కోవిడ్ వదిలిపెట్టిన తర్వాత, అప్పు చేయడము ఈ ప్రభుత్వం తక్కువ వాళ్ళు చేసిండేది ఎక్కువ శాతము, ఫిజికల్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో మరి ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం బెటర్ ఉంది పోయిన ప్రభుత్వం కంటే, స్కీములు సామాన్య మానవుడిని కాపాడుకోవడము చేరడము ఈ ప్రభుత్వం మచ్ బెటరు పాత ప్రభుత్వం కంటే. ఏ పద్ధతిలో మాట్లాడుతున్నారండి?
పైగా అన్యాయంగా అన్యాయంగా తప్పుడు సమాచారం తీసుకుండేది, తప్పుడు లెక్కలు తీసుకుండేది, పేపర్లు ఎట్లంటట్లు రాసేది. దీని రోజు ప్రతిరోజు ఒక ఆర్టికల్ అప్పు అప్పు. ఎవరిదండి అప్పు? ఈ లెక్కల ప్రకారం ఎవరిది అప్పు? ఈ లెక్కలన్నీ కూడా సబ్స్టాన్షియేటెడ్ బై సిఏజి. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన ఫిగర్స్ ఎప్పుడైతే ఈ ప్రభుత్వం పర్ఫార్మెన్స్ బాగుంది, ఈ ప్రభుత్వము మన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఈరోజు అన్ని విధాలకు కూడా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని వస్తుందో, మీకు సిఏజి మీద కూడా నమ్మకం లేదు. మీకు సిఏజి మీద నమ్మకం లేదు, మీకు సిబిఐ మీద నమ్మకం లేదు, మీకు సిబిసి మీద నమ్మకం లేదు, మీకు ఎవరి మీద నమ్మకం లేదు. మీకు ఎవరి మీద నమ్మకం ఉంటుంది? మీరు కరెక్ట్ అని చెప్పే వాళ్ళు ఉంటే వాళ్ళ మీద మీకు నమ్మకం ఉంటుంది. దయచేసండి, మీరు యనమల రామకృష్ణుడు గారు అండ్ ఎంటైర్ ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏదైతే ఈ తప్పుడు సమాచారం దుష్ప్రచార కమిటీ ఏదైతే ఉందో, దయచేసి మీరు ఏది చేసినా కూడా కరెక్ట్ ఫిగర్స్ ప్రకారం మాట్లాడండి. రెండుకు రెండు కలిపితే ఏ రోజైనా నాలుగు అవుతుందని, మూడు కాదు ఐదు కాదు, క్వశ్చన్ ఆఫ్ టైం. సమాచారం వచ్చిన తర్వాత ముందుకు వచ్చేటప్పటికి అన్ని బట్టబయలు అయితే దయచేసి మీరు ఇటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రాష్ట్రానికి భంగం కలిపివద్దండి, రాష్ట్ర ప్రజలను భయపెట్టొద్దండి. మరి రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి తద్వారా మీరేదో రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పి అంతకంటే ఆలోచన చేద్దండి. ప్రజలందరూ కూడా విజ్ఞానవంతులు, ప్రజలందరూ కూడా అన్ని చూస్తూ ఉంటారు. ఏ ప్రభుత్వము ఏ ప్రజలకు ఏం చేస్తుంది అనేది అందరికీ తెలుసు. ఒకరోజు లేట్ కావచ్చు, కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు గమనిస్తారు. దయచేసి ఇటువంటి రాంగ్ ప్రాపగండ మాత్రం చేయొద్దండి. ఏదున్నా కూడా మీరు కరెక్ట్గా చేయండి, మంచి సలహాలు ఇవ్వండి. ఏదైనా కానీ మీరు డౌట్స్ ఉంటే ఎక్స్ప్రెస్ చేయండి, మేము క్లారిఫై చేస్తాం. అంతేగాని రాంగ్ ఇన్ఫర్మేషన్ మాత్రం దయచేసి చేసి ప్రజలను, రాష్ట్ర ప్రజలను, రాష్ట్రానికి భంగం కలిగేద్దని చెప్పి విజ్ఞప్తి చేసుకున్నాం.